నమస్కారం. సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వివరాలు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు అధికారులు మరింత నిఘాతో విధి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లాలోని ఆదని పట్టణంలో జరిగిన కరోనా కట్టడి సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణ కోసం ఆదోని అర్బన్ మున్సిపాలిటీ టిట్కో హౌసింగ్ కాలనీలో కోవిడ్ కేర్ సెంటర్ క్వారంటైన్లో జరుగుతున్న అన్ని ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిలతో కలిసి బుధవారం మధ్యాహ్నం పరిశీలించారు. టిట్కో హౌసింగ్ కాలనీలో నిర్బంధ గదులు, ఐసోలేషన్ గదులను ఏర్పాటు చేసి అటువైపు ఎవరూ వెళ్లకుండా బ్యారికేడ్ వెంటనే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. క్వారంటైన్ గదులలో ఫుల్ ప్లెడ్జ్గా ప్రతి గదిలో టాయిలెట్స్ బేసిన్స్, డ్రింకింగ్ వాటర్, పవర్ సప్లై, ఫ్యాన్లు తదితర సౌకర్యాలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. నిర్బంధ గదులలో మెడికల్కు సంబంధించిన వాటితో పాటు పేస్టు, బ్రష్ తదితర వాటిని నిర్బంధ గదులలో వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. విధులు నిర్వహించేవారు చాలా కేర్ఫుల్గా ఉండి పీపీఈ, చేతికి గ్లౌజులు, సర్జికల్ మాస్కులు ధరించి విధులు నిర్వహించేలా చూడాలన్నారు. ఆదోని ఏరియా చాలా ప్రశాంతంగా ఉందని, అధికారులందరూ బాధ్యతగా పనిచేసి ముందస్తు జాగ్రత్తలు ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. బయట నుంచి వచ్చే వాళ్లను ప్రాపర్గా ఎప్పటికప్పుడు చెక్ చేయాలన్నారు. తమిళనాడు, కర్ణాటక, వివిధ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది వస్తున్నారని, ముందస్తు జాగ్రత్తలు పాటించి కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు వారిని వెంటనే క్వారంటైన్లో ఉంచి ఎవరినీ బయటకు రాకుండా చూడాలన్నారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ వైద్య సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించి 24 గంటలు 3 షిఫ్టులలో పనిచేసేలా చూసి నిరంతరం వైద్య సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, డిఎఫ్ఓ అలెన్ చాంగ్, ఆర్డీఓ బాల గణేశాయ, ఎస్ఎస్ఏ తిలక్ విద్యాసాగర్, ఆదోని అర్బన్ కమిషనర్ సుబ్బారావు, ఇన్ఫిడెంట్ కమాండర్ రామకృష్ణ, ఎంపీడీఓ గీతావాణి, ఆదోని డివిజన్ స్థాయి అధికారులు, అన్ని శాఖల ఇంజనీర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కెవి సుబ్బారెడ్డితో కలిసి జర్నలిస్టులకు నిత్యావసర వస్తువులను ఆయన పంపిణీ చేశారు. రాయలసీమ క్రిస్టియన్ కాలేజీ ఆవరణలో ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కెవి సుబ్బారెడ్డి, 17వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థి కైపా పద్మలతారెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో జర్నలిస్టుల సేవలు మరువలేనివని కొనియాడారు. ఎలాంటి జీతభత్యాలు లేకుండా సమాజ సేవ చేస్తున్న విలేకరులను ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహాయ సహకారాలు అందించి ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కర్నూలు ఎమ్మెల్యేగా తానెప్పుడూ జర్నలిస్టులకు అండగా ఉంటానని, తన గెలుపునకు కృషి చేసిన విలేకరులకు సేవ చేయటం తన బాధ్యత అని తెలిపారు. ఈ సందర్భంగా విద్యావేత్త కెవి సుబ్బారెడ్డి, ఆయన కూతురు పద్మలతా రెడ్డిలు చేస్తున్న సామాజిక సేవలను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అభినందించారు. విద్యావేత్త కెవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్న విలేకరులు లాక్డౌన్ వల్ల తమ కుటుంబ పరిస్థితులను బయటకు చెప్పుకోలేక అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పాత్రికేయ మిత్రుల స్థితిగతులు తెలుసుకున్న వ్యక్తిగా తాను ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆదేశానుసారం కర్నూలు నగరంలోని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు తనవంతు సహకారంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉన్నత విద్యావంతురాలైన తన కూతురు కైపా పద్మలతా రెడ్డిని 17వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా గెలిపించి మరింత ప్రజాసేవ చేసే అవకాశం కల్పించాలని ఆయన ప్రజలకు, మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేశారు. 17వ వార్డు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అభ్యర్థిని పద్మలతా రెడ్డి మాట్లాడుతూ, తన తండ్రి బాటలోనే తాను కూడా ప్రజాసేవ చేస్తూ నడుస్తానని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆశీస్సులతో తనను కార్పొరేటర్గా గెలిపిస్తే తమ ప్రాంతాభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తమ ఇంటి ఆడబిడ్డగా తనను ఆదరిస్తున్న కర్నూలు నగరం మీడియా మిత్రులకు పద్మలతారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఎమ్మిగనూరు మున్సిపాలిటీ పరిధిలోని
టిడ్కో హౌసింగ్ కాలనీలో క్వారంటైన్ వసతులను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మిగనూరులో కరోనా కట్టడి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఎమ్మిగనూరు అర్బన్ మున్సిపాలిటీ శివారు ప్రాంతంలోని టిడ్కో హౌసింగ్ కాలనీలో కోవిడ్ కేర్ సెంటర్ క్వారంటైన్లో అన్ని ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ అధికారులకు ఆదేశించారు. బుధవారం ఎమ్మిగనూరు అర్బన్ మున్సిపాలిటీ శివారు ప్రాంతంలోని టిడ్కో హౌసింగ్ కాలనీలో ఏర్పాటు చేయనున్న కోవిడ్ కేర్ సెంటర్ క్వారంటైన్ ఫెసిలిటీలను జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ పరిశీలించారు. టిడ్కో హౌసింగ్ కాలనీలో ఎన్ని బ్లాక్లు ఉన్నాయి, ఎన్ని గృహాలు పూర్తి చేశారు వంటి వివరాలను టిడ్కో శాఖ అధికారులను అడిగి తెలుసుకుని ప్రతి గదిలో టాయిలెట్స్, బేసిన్స్, ఫ్యాన్లు, వాటర్, కరెంటు తదితర సౌకర్యాలను కల్పించి వెంటనే అప్పగించాలన్నారు. అన్ని శాఖలకు సంబంధించిన ఇంజనీర్ అధికారులు ఇక్కడే ఉండి పనులు వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి ప్లాన్ ప్రకారం పనులన్నీ పూర్తి చేసేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఇంజనీర్లకు సూచించారు. టిడ్కో హౌసింగ్ కాలనీ క్వారంటైన్లో శానిటేషన్ కోసం ప్రాపర్గా ట్రైనింగ్ ఇచ్చి పీపీలు, మాస్కులతో విధులు నిర్వహించేలా చూసి జాగ్రత్త వహించాలన్నారు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎంతవరకు పనులు పూర్తి కావచ్చాయి వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలియపరచాలన్నారు. ప్రజల ప్రాణాలు ముఖ్యమని ప్రతి అధికారి తెలుసుకుని బాధ్యతాయుతంగా పనిచేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఏర్పాట్ల పరిశీలనలో డిఎఫ్ఓ అలెన్ చాంగ్, ఎస్ఎస్ఏ తిలక్ విద్యాసాగర్, ఇంజనీరింగ్ శాఖాధికారులు, ఇన్ఫిడెంట్ కమాండర్లు, ఎంపీడీఓలు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఇతర రాష్ట్రంలో చిక్కుకొని ఇబ్బంది పడ్డ మన జిల్లాకు చెందిన అగ్రికల్చర్ విద్యార్థులు క్షేమంగా జిల్లాకు రావడం అభినందనీయమని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. ఈ మేరకు జిల్లాకు వచ్చిన విద్యార్థులతో ఆయన యోగక్షేమాల గురించి చర్చించారు. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుతూ చదువు పని మీద ఇతర రాష్ట్రానికి వెళ్లి లాక్డౌన్ వల్ల ఇరుక్కుపోయిన జిల్లాకు చెందిన విద్యార్థులు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చొరవతో క్షేమంగా జిల్లాకు తిరిగి వచ్చారు. వీరికి నగర శివార్లలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ అగ్రికల్చర్ చదువుతూ చదువుపై షోలాపూర్కు వెళ్లి లాక్డౌన్లో ఇరుక్కుపోయిన జిల్లాకు చెందిన విద్యార్థులు జిల్లాకు తిరిగి రావటం అభినందనీయమన్నారు. అయితే కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం క్వారంటైన్ కేంద్రాలకు తరలించి వారికి కరోనా పాజిటివ్ లేదని తేలిన తర్వాతే వారి వారి నివాస ప్రాంతాలకు పంపుతామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వివరించారు. గుంటూరులో అగ్రికల్చర్ బిఏ చదివే పిల్లలందరూ కూడా సోలాపూర్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నెల్లు ఉన్న తర్వాత వాళ్ళందరూ నిన్న వాళ్ళు జగన్ మహేశ్వర్ అనే వాళ్ళిద్దరు కూడా మనతో మాట్లాడిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడడం జరిగింది. సీఎం ఆఫీస్ కూడా మనం ముఖ్యమంత్రి ఆఫీస్లో కూడా మాట్లాడిన తర్వాత జాయింట్ కలెక్టర్తో మాట్లాడి 2 రోజుల కిందట మాట్లాడి ఇలా అందరికి కూడా ఇక్కడ రావడానికి పర్మిషన్ ఇప్పించడం జరిగింది. ఇక్కడ రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం క్వారం సెంటర్లో పెట్టేసి వీళ్ళందరినీ కూడా టెస్ట్ చేసి అంటే ఎందుకు మామూలుగా అంటే మామూలుగా పంపించచ్చు కానీ నిన్న 2 రోజుల కిందట మనం బయట నుంచి వచ్చిన వాళ్ళకి అందరికి కూడా మామూలుగా టెస్టింగ్లు అయితే మాత్రం ఏం అంటే ఫీవర్ వచ్చినట్టు కానీ ఏం తెలడం లేదు. కానీ చాలామందికి పాజిటివ్ ఉండడంతోనే మళ్ళీ ఈ కేసులు మళ్ళా పెరగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కూడా వచ్చిన వాళ్ళందరినీ కూడా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా క్వారం సెంటర్లో పెట్టేసి మొత్తం వాళ్ళకి అందరికీ టెస్టింగ్ చేసి వాళ్ళందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళకు నెగిటివ్ వచ్చిన తర్వాతనే వాళ్ళ ఇళ్ళకు పంపించడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం క్వారం సెంటర్లోకి తీసుకుపోయి టెస్ట్ చేయించి మొత్తం 31 మంది అనుకుంటా వీళ్ళంతా 30 మంది వీళ్ళకి వీళ్ళు ఏమనుకుంటున్నట్టుంటే బయట రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఇక్కడ ఉండే క్వారం సెంటర్లో ఆ పరిస్థితి లేదు, ఫుడ్ బాగానే ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు, అవసరం అనుకుంటే మనం కూడా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూడగలుగుతాం. దాంతోపాటు వీళ్ళ తల్లిదండ్రులను కూడా అంటే ఒకసారి ఏదైనా చూడడానికి అవకాశం ఉంది అనుకుంటే మాత్రం వాళ్ళను ఒకవేళ వాళ్ళు చూడాలనుకుంటే చూపించడానికి కూడా అవకాశం ఉంటే కూడా మాట్లాడిచ్చేటట్టు ఏర్పాటు చేశాం. జిల్లాలో కరోనా వైరస్ నేపథ్యంలో ఉన్న లాక్డౌన్ వల్ల ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరూ సహాయం చేసేందుకు ముందుకు రావాలని సిఎస్ఐ చర్చి ప్రతినిధులు కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. నిత్యం నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిరంతరం కృషి చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య యోధులకు
నిత్యవసర వస్తువుల కిట్ను బుధవారం స్థానిక సిఎస్ఐ చర్చి పాస్టర్స్ వన్ అందజేశారు. నంద్యాల డయోసిస్ బిషప్ ఈ పుష్పలలిత ఆదేశాల మేరకు కరోనా వ్యాధి లాక్డౌన్ కారణంగా నిత్యవసర వస్తువులు దొరకని పక్షంలో కర్నూలు సిఎస్ఐ చర్చి వారు తమ వంతు సహాయం కింద ఆహార పదార్థాలు అందచేయాలని నిర్ణయంతో డీనరీ చైర్మన్ రెవరెండ్ డాక్టర్ పిఏ వరప్రసాద్, రెవరెండ్ పెద్దింటి ఇమ్మాన్యుయల్ పాస్టరేట్ ఆఫీసు బ్యారర్ చర్చి సెక్రటరీ టిఎస్ వేదనాయకం, జాన్ చంద్రమోహన్, పరిమళ సల్కోట్, డియాసిస్ లీగల్ అడ్వైజర్ అడ్వకేట్ జయరాజు కలిసి 250 మంది పారిశుద్ధ్య కార్మికులకు కిట్లను అందజేశారు. ముందుగా దేవుని వాక్యాలు ప్రార్థనల అనంతరం కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో పాస్టర్లు రెవరెండ్ జాకబ్, రెవరెండ్ సంజయ్ మధు, రెవరెండ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి ఈ సహాయం చేస్తున్నామని చెప్పారు. విపత్తులో చనిపోయిన వారు సొంత బంధువులైన వారిని ముట్టుకునే దానికి భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో కరోనా విజృంభించినటువంటి ఆయా ప్రాంతాలలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, అదేవిధంగా ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులను మనము గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఇస్తున్నది వారికి ఏదో దానం కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి సేవకు గుర్తింపుగా మనం ఇస్తున్నటువంటి చిరు కానుకలని నేను ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా వైద్య ఆరోగ్య సిబ్బంది, డాక్టర్లు కానీ, నర్సులు కానీ, హెల్త్ వర్కర్స్ కానీ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉన్నారు. అంతేకాకుండా పోలీసు సిబ్బంది, పత్రికా విలేకరులు ఎక్కడ ఏది జరిగినా మరి అన్నింటిని కూడా వాళ్ళు కవర్ చేస్తూ, ముఖ్యంగా ఈ పోలీసు వారికి సహాయంగా వాలంటీర్లుగా పనిచేస్తున్నటువంటి యువకులు, ఇలాంటి వారిని అందరినీ కూడా మనము మరి గుర్తించాల్సిన అవసరం ఉంది. వారి యొక్క సేవలను మనం ప్రశంసించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని జిల్లా మాస్ మీడియా డిప్యూటీ అధికారి ఎర్రం రెడ్డి కోరారు. ఈ మేరకు నగరంలోని అన్ని మెడికల్ షాపులకు తిరిగి కరోనా వైరస్ నిరోధక జాగ్రత్తల ప్రచార పత్రాలను ఆయన పంపిణీ చేశారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ను పూర్తిగా తుదముట్టించేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా విభాగం అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మాస్ మీడియా విభాగం డిప్యూటీ అధికారి ఎర్రంరెడ్డి ఆధ్వర్యంలో వారు నగరంలోని అన్ని మెడికల్ షాపుల వద్దకు వెళ్లి కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు, నివారణ మార్గాలు, తీసుకోవలసిన జాగ్రత్తలకు సంబంధించి రూపొందించిన ప్రచార పోస్టర్లను, కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మాస్ మీడియా అధికారి ఎర్రంరెడ్డి మాట్లాడుతూ ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అవసరమైన జాగ్రత్తలను పాటించి వ్యాధి నియంత్రణకు సహకారం అందించాలన్నారు. తమ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు తాము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. మాస్ మీడియా విభాగంలో పబ్లిసిటీ అంటే ఎక్కువ కేసెస్ వచ్చి రెడ్ జోన్స్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో పట్టణంలో ఇక్కడ మొత్తం 133 యొక్క సెక్రటరీలోను, అన్ని మెడికల్ మెడికల్ స్టోర్స్లోను, తర్వాత ముఖ్యమైన రైల్వే స్టేషన్ అని, బస్ స్టాండ్ అని, కొన్ని ఇంపార్టెంట్ ప్రైమ్ ఏరియాస్లో ఈ కరోనా పైన మంచి అవగాహన కలిగించాలని, అవగాహన ఉంది కానీ ఇంకా ప్రజలు పాటించాలి. ఆ ప్రాక్టీస్ కోసమే రిపీటెడ్గా పాంప్లెట్స్ పంచడము, పోస్టర్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము, దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతి మెడికల్ స్టోర్ దగ్గర కూడా మేము ఈ పోస్టర్ తయారు చేస్తాం. దీంట్లో ఏమంటే కరోనా పైన వ్యాధి లక్షణాలను ఒక పిక్టోరియల్ బొమ్మల రూపంలో చూపించి బాగా తయారు చేశాము. తర్వాత అదేవిధంగా వాటి నివారణ అంటే హ్యాండ్ వాషింగ్ ఏ విధంగా చేసుకోవాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఏ విధంగా ఉంచుకోవాలి, వ్యక్తిగత పరిశుభ్రత ఏ విధంగా ఉండాలి, తర్వాత సోషల్ డిస్టెన్స్ అంటే ఈ యొక్క ఫిజికల్ డిస్టెన్స్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఇలాంటి విషయాలపైన పిక్టోరియల్ బొమ్మల రూపంలో బాగా తయారు చేసి మీకు అంతా టౌన్లోనో, నంద్యాలలోనో, ప్రతి గ్రామాల్లో గ్రామ స్థాయి వరకు అన్ని సెంటర్లలోనో, సెక్రటరీలోనో, ఆఫీసుల్లోనో ఇవన్నీ కల్పిస్తున్నాము. దీనిలో భాగంగానే మనకు స్టేట్ నుంచి ఒక సార్ వచ్చాడు, అజయ్ జైన్ సారు. ఆ సార్ ఆదేశాల ప్రకారం మేము ఇవన్నీ ఈరోజు కర్నూలు టౌన్లో మొత్తం అన్ని మెడికల్ స్టోర్లలోనో, సెక్రటరీలోనో, ఇంపార్టెంట్ ఏరియాస్లోనే కనిపించేకి తర్వాత పాంప్లెట్లు పంచుతున్నాము.
ఇవన్నీ ప్రజలు బాగా పాటిస్తే ఈ యొక్క కరోనాను తొందరగా నివారించుకోవచ్చు. నగరంలో కరోనా వైరస్ లాక్డౌన్ వల్ల ఇబ్బందుల్లో ఉన్న వారికి తమ వంతుగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని భారత స్వాభిమాన్ ట్రస్ట్ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కట్టడిలో భాగంగా లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో పతంజలి యోగా సమితి, భారత స్వాభిమాన్ ట్రస్ట్ అవసరార్థులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు. లాక్డౌన్ అమలులో ఉన్నప్పటి నుండి వివిధ ప్రాంతాల్లో ఈ సంస్థ పేదలకు ఇతోధికంగా నిత్యవసర వస్తువులను పంపిణీ చేస్తోంది. ఈ సందర్భంగా పతంజలి యోగా సేవా సమితి, భారత స్వాభిమాన్ ట్రస్ట్ సమితి ప్రతినిధులు మాట్లాడుతూ మానవాళి మనుగడకే ప్రమాదకరంగా మారిన కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న లాక్డౌన్లో భాగంగా నగరంలో లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో తమ సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్దేవ్ ఆదేశాల మేరకు తాము ఈ కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్ను విధిగా పాటించి కరోనా వైరస్ నియంత్రణకు సహకారం అందించాలన్నారు. భారత స్వాభిమాన్ ట్రస్ట్ తరపున సంస్థ వ్యవస్థాపకులు బాబా రామ్దేవ్ 25 కోట్ల రూపాయలను విరాళంగా పిఎం కేర్కు అందజేశారన్నారు. పతంజలి యోగ సమితి భారత స్వాభిమాన్ బాబా రామ్దేవ్ యొక్క నేతృత్వంలో నడుస్తున్న ఆధ్యాత్మిక సంస్థ. ఈ సంస్థ తరఫున మేము ఈరోజు మా కర్నూలు జిల్లా తరఫున ఇక్కడ ఒక 80 మందికి ఫుట్పాక్ సరుకులు నిత్యావసర వస్తువులు, బియ్యము, కందిపప్పు, నెయ్యి, నూనె, అట్లాగే ఒక సబ్బు, ఉప్మా రవ్వ, ఇట్లా ఇవన్నీ కలిపి ఒక ప్యాకెట్గా ఒక 1000 రూపీస్ ఒక యూనిట్ లాగా చేసి మేము అందరికీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. బాబా రామ్దేవ్ కూడా, ఆయన స్వామీజీ కూడా పతంజలి తరఫున 25 కోట్ల రూపాయలు ఆయన పిఎం కేర్కి ఇవ్వడం జరిగింది. మా వంతుగా మాకు కూడా ఆయన సూచన ఇచ్చినాడు, జిల్లాలో వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎంతో ఎంతో సేవ చేయండి, మీరు మీ తోచినంతా మీరు చేయండి అని చెప్పినాడు. మా సంస్థ తరఫున మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ధన్యవాదాలు. పతంజలి యోగా సమితి మరియు భారత స్వామి ట్రస్ట్ జిల్లా మిగతా మా శిష్య బృందం వారి సహకారంతో ఈరోజు ఒక 70 కుటుంబాలకు పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులైనటువంటి కిట్టు, బియ్యము, బ్యాళ్ళు, నూనె, ఉప్మా రవ్వ ఇటువంటి వస్తువులు ఒక ప్యాకేజ్ చేసి 70 కుటుంబాలకు ఈరోజు వితరణ కార్యక్రమం జరగబడింది. మాకు ఈ సహాయ సహకారం ఇచ్చినటువంటి మా మిత్రులకి, తర్వాత శిష్యులకి అందరూ కూడా ప్రత్యేక కృతాభివందనాలు. తర్వాత అదేవిధంగా మా సంస్థ కేంద్ర కమిటీ జిల్లా కేంద్ర కమిటీ అధ్యక్షుడు అయినటువంటి బాబారాంజు గారు కూడా మన ప్రధానమంత్రి సహాయ నిధికి 25 కోట్లు విరాళం ఇవ్వబడింది. ఆయన సూచన మేరకు మేము కూడా జిల్లాలో ఇంతకుముందు గత 30 మార్చి నుంచి 4వ తారీఖు వరకు కూడా మేము ఇక్కడ మన రైల్వే స్టేషన్ దగ్గర నరసింహరావు నగర్లో మన నిరాశ్రయులకు 35 రోజులు భోజన ఉచిత భోజన కార్యక్రమం నిర్వహించబడింది. లాక్డౌన్ అమలు నేపథ్యంలో మండు టెండర్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులతో పాటు అత్యవసర విధుల సిబ్బందికి రాంభూపాల్ చౌదరి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షులు రామేశ్వరరెడ్డి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగరంలోని అన్ని ప్రధాన కూడలలో తిరిగి వారికి మజ్జిగ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా రామేశ్వరరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ నేపథ్యంలో పోలీసులతో పాటు ఇతర ఉద్యోగులు మండు టెండర్లను ఏమాత్రం లెక్క చేయకుండా విధులను నిర్వహించడం అభినందనీయమన్నారు. లాక్డౌన్ సందర్భంగా ఈ ఎండగా తీవ్రం ఎక్కువ ఉన్నది, అందువల్ల నా రాంపాల్ చౌదరి ఎడ్యుకేషన్ సొసైటీ తరఫున ఈ మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. అలాగే రోడ్డు పక్కన ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళు, పోలీసు లాక్డౌన్ చేసే డ్యూటీ పోలీసు వాళ్ళకి, అందరి పక్కన ఉన్న వాళ్ళకి, పేదవాళ్ళకి, పోయే వాళ్ళకి మజ్జి ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. నా వంతు సాయంగా నేను చేస్తున్నాను. ప్రతి నెల నుంచి ఇది ఏదో ఒకటి రోజు ఒకటి ప్రోగ్రామ్ చేస్తున్నాను. మజ్జి కానీ, జ్యూస్ కానీ, భోజనాలు ప్యాకెట్లు కానీ. షిరిడి సాయినాథన్ అనుగ్రహంతో ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలని సాయిబాబా భక్త మండలి కార్యదర్శి మహాబలేష్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా గత 45 రోజులుగా
లాక్డౌన్ అమలులో ఉన్న నేపథ్యంలో పేదలకు శ్రీ దక్షిణ షిరిడి సాయిబాబా భక్తమండలి ఆధ్వర్యంలో ఉచితంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 45వ రోజు వివిధ ప్రాంతాలలో సాయిబాబా భక్తమండలి కార్యదర్శి మహాబలేష్ ఆధ్వర్యంలో పేదలకు ఉచితంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా సాయిబాబా భక్తమండలి కార్యదర్శి మహాబలేష్ మాట్లాడుతూ లాక్డౌన్ వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించి తాము గత 45 రోజులుగా పేదలకు ఉచిత అన్నప్రసాద వితరణను చేపడుతున్నామన్నారు. ఇందుకు సహకారం అందించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఓం సాయిరామ్. శిరిడి సాయినాథుని ఆశీస్సులతో గత 45 రోజులుగా లాక్డౌన్ సందర్భంగా చాలామంది నిరుపేదలకు, నిరాశ్రయులకు, ఆకలికున్న వారికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో శ్రీ సాయిబాబా భక్త మండలి వారు గత 45 రోజుల నుంచి బాబాగారి తరఫున వేలాది మందికి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమాన్ని చాలామంది సహకరించారు. ఎందుకంటే వాళ్ళ పిల్లల పుట్టినరోజు, తర్వాత పెళ్లి రోజు సందర్భంగా చాలామంది దాతలు ఈరోజు వాళ్ళ పెళ్లి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం సహకరించారు. కనుక వారికి, వారి కుటుంబానికి ఆ శిరిడి సాయినాథుని ఆశీస్సులు వెళ్ళ ఉంటాయి. గ్రామ రెవెన్యూ ఉద్యోగులకు ప్రమోషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అభినందనీయమని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ జిల్లా నాయకులు అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చాలా సంవత్సరాలుగా ఎన్నో చర్చలు, సంఘాల యొక్క అభ్యర్థనలు అన్ని పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు మా ఏపీ ఆర్ఎస్ఎస్ తరపున మేము ఒక అభ్యర్థన ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తరపున మేము ఒక అభ్యర్థన ఇచ్చాం. విఆర్ఎల్ సంఘం తరఫున వాళ్ళు కొన్ని అభ్యర్థనలు ఇచ్చారు. ఆ రెండు అభ్యర్థనలను దగ్గరికి తీసుకొని అదే విధంగా సర్వీస్ రూల్స్ ను ముద్ర పెట్టుకొని ఎన్నో సంవత్సరాలు బాగా సుదీర్ఘంగా దీని మీద ఒక ఎక్సర్సైజ్ చేసిన తర్వాత మాత్రమే రెండు వర్గాలకు న్యాయం చేయాలన్న ఒకే ఒక మంచి ఉద్దేశము, తర్వాత వచ్చేసి ఎన్నో ఏళ్ళ నుంచి విఆర్ఓలు ఎదురు చూస్తున్నటువంటి ఒక చిరకాల స్వప్నమైనటువంటి ఈ ప్రమోషన్ ఛానల్, అసలు ఈ రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ప్రమోషన్ ఛానల్ లేని ఏకైక ఉద్యోగి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైనా ఉన్నారా అని అంటే ఒక విఆర్ఓ అనేది ఈ విఆర్ఓల సంఘం యొక్క వాదన. మేము కూడా వాళ్ళతోనూ ఏపీ భవిస్తా ఉన్నాం. దీంట్లోనే ఏమైతే మేము తప్పుపట్టడం లేదు. నగరంలో రెడ్ జోన్ ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో ప్రజలకు మందులను డోర్ డెలివరీ చేసేలా మెడికల్ షాపులకు అధికారులు ఆదేశాలు ఇచ్చారని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్పారు. మెడికల్ షాపులు డోర్ డెలివరీ చేయకపోతే అవసరమైన చర్యలు తీసుకుంటారని ఆయన చెప్పారు. మెడికల్ షాప్స్ రెడ్ జోన్స్లో గత 30-40 రోజుల నుంచి కూడా బంద్ ఉండక కారణంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను ప్రజల సమస్యలు అధికారులకు తెలియజేయడం జరిగింది. అధికారులు ఈరోజు రెడ్ జోన్లో షాప్స్ ఓపెన్ చేసే అవకాశం లేదు కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ప్రతి మెడికల్ షాప్ని డోర్ డెలివరీ చేయండి అని చెప్పి ఈ ఉత్తరాలు నిన్న రాత్రి జారీ చేసినారు. సో మీ ఏరియాలో ఉండే ప్రతి మెడికల్ షాపు ఖచ్చితంగా వాళ్ళు డోర్ డెలివరీ చేయాల్సిందే. సో దానికి మీరు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే కూడా కంప్లైంట్ నెంబర్ కూడా పెట్టినారు, ఆ కంప్లైంట్కి నెంబర్కి తెలియజేయండి, డ్రగ్ ఇన్స్పెక్టర్కు తెలియజేయండి, ఆర్ ఏడీ డ్రగ్స్కి తెలియజేయండి, లేదంటే మాకు తెలియజేయండి. ఖచ్చితంగా ఆ ఏరియాలో మెడికల్ షాప్ వాళ్ళు డోర్ డెలివరీ చేసే విధంగా మేము మీకు సహాయ సహకారాలు ప్రభుత్వం తరపు నుంచి, అధికార యంత్రాంగం తరపు నుంచి ఎప్పటికీ ఇప్పిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడుండే పరిస్థితుల్లో మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ రెడ్ జోన్ నుంచి బయటపడితే తప్ప బీద పేద ప్రజలు చాలా ఇబ్బందికి గురి అవుతున్నారు. సో మీ ప్రజల సహకారము చాలా అవసరము ఇలాంటి సమయంలో. గత 45-50 రోజుల నుంచి మీరు సహకారం అందిస్తున్నారు, ఇంకొంచెం ఒక 10-15 రోజులు పూర్తిగా సహకరిస్తే ఈ వైరస్ ఏదైతే స్ప్రెడ్ అవుతుందో, చైన్ ఉందో, ఆ చైన్ని మనము బ్రేక్ చేయగలుగుతాము. దానికి మైండ్లో పెట్టుకొనే ఇప్పుడు కొత్తగా కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వచ్చిన బాలాజీ గారు నిత్యావసరాల సరుకులు అంటే కిరాణము, కూరగాయలు, పండ్లు ఇవన్నీ కూడా మీకు డోర్ డెలివరీ చేసే విధంగా పాంప్లెట్లు ప్రింట్ చేపించి వాలంటీర్ ద్వారా ప్రతి ఇంటికి చేర్పించడం జరిగింది. మీరు మీ వాలంటీర్తో టచ్లో ఉంటే మీకు కావలసిన సరుకులు అందుబాటులో తీసుకుని వచ్చి
డోర్ డెలివరీ చేసే విధంగా వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. ఆ కిరాణా మంగళ్లతో మాట్లాడి, లేదంటే వెజిటేబుల్స్ వాళ్ళతో మాట్లాడి, లేదంటే కూరగాయల ఫ్రూట్స్ వాళ్ళతో మాట్లాడి, అలాగే మెడిసిన్స్ వాళ్ళతో మెడికల్ షాప్స్తో మాట్లాడి అవన్నీ కూడా మీకు ఇంటికే చేరే విధంగా డోర్ డెలివరీ సిస్టమ్ని ఇంకా ఎక్కువ గట్టిగా మెరుగైన సేవ అందించే విధంగా మేము అధికారులు అందరూ చేపడుతున్నారు. దాంట్లో మీ సహకారం ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే కూడా మాకు తెలియజేయండి. ఖచ్చితంగా దానిని కూడా మేము అధిగమించి మీకు మంచి సదుపాయాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తాము. దీంట్లో ఈ కరోనా వైరస్ ఎంత వీలైతే అంత తొందరగా పోవాలంటే మనం ఇళ్లకు ఖచ్చితంగా పరిమితం కావాల్సిన సమయం ఉంది. ఇన్ని రోజులు మీరు చాలా ఓపికతో ఉన్నారు. ఇంకొంచెం రోజులు ఓపికతో ఉంటే మన కర్నూలు నగరము గ్రీన్ జోన్ కావాలని చెప్పి ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. మరి ఈ చర్యల్లో పూర్తి సహకారము మీ తరపు నుంచి కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నా. థ్యాంక్ యూ. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా కొన్ని చోట్లలో పోలీస్ వాళ్ళతో ఇబ్బంది అవుతుంది అని చెప్పి తెలియజేశారు. అయితే మీరు దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ స్పెషల్లీ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక ఆటో పెట్టడం జరిగింది. ప్రెగ్నెంట్ లేడీస్ కోసం కానీ, లేదంటే అత్యవసరాల మెడికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఉండే వాళ్ళకు ఓ ఆటో ద్వారా తీసుకొని వెళ్ళడానికి అంబులెన్స్కి మీరు కాల్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ 108ని. ఒకవేళ అంబులెన్స్ రెస్పాన్స్ లేదు అంటే మీరు ఈ సదుపాయాన్ని కూడా వాడుకోవచ్చు అని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాము. అలాగే అర్బన్ హెల్త్ సెంటర్స్, అంటే ఈ హెల్త్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో బండిమెట్టలో కానీ మిగతా చోట్లలో కానీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా డాక్టర్సు నర్సెస్ ఉంటారు. మీరు ప్రైమరీ హెల్త్ కేర్ ఏదైతే ఉంటుందో, బీపీ, షుగరు ఇట్లాంటివి ఏమైనా మీకు కష్టాలు, వైద్య కష్టాలు ఉంటే కూడా అవి కూడా మీరు అక్కడ చూపించుకోవచ్చు. అన్నిటికీ కూడా మేము అర్బన్ హెల్త్ సెంటర్స్ని కూడా ఓపెన్ చేయండి అని చెప్పి నేను అధికారులని కోరడం జరిగింది. గత 45 రోజులుగా కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక ఖాళీగా ఉన్న ఫోటో వీడియోగ్రాఫర్లను ప్రభుత్వాలు ఆదుకోవాలని కల్లూరు ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్కే భాష కోరారు. అలాగే బ్యాంకులు కూడా వడ్డీ లేని రుణాలను ఇచ్చేందుకు ముందుకు రావాలని ఆయన కోరారు. విలబిల్లాడుతున్న ఫోటో వీడియోగ్రాఫర్లు గత 50 రోజులుగా జీవనోపాధి లేక చాలా దుర్భరమైన స్థితిని గడుపుతున్నారు. వారికి ప్రభుత్వము సహాయ సహకారాలు అందజేయాలని కోరుతున్నాను. బ్యాంకులో రుణాలు మాఫీ చేయాలని, వాళ్లకు కొత్త రుణాలు, వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. జిల్లా వ్యాప్తంగా వేల మంది ఈ ఫోటో వీడియోగ్రాఫీ పైన జీవనాధారం సాగిస్తున్నారు. మరిన్ని తాజా వార్తా విశేషాలతో రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.